హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ తెలుగమ్మ. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియోతోటి. అదేంటి అంటే, మనము మన పెరట్లో కానివ్వండి, టెర్రస్ గార్డెన్లో కానివ్వండి, మొక్కలకి ఐ మీన్ తీగ జాతి మొక్కలకి ట్రెలిస్ ఎలా కట్టుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అది చూసే ముందుగా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం అండి, మన వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందుగా ఇక్కడ కొన్ని కూరగాయలు ఉన్నాయి, మనము అవి హార్వెస్ట్ చేసుకుందాము. యాక్చువల్లీ ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాను కాబట్టి ఇవాళకి నాకు ఏం కూర చేయాలని ఆలోచిస్తుంటే మన బిల్డింగ్ మీద వంకాయలు కనిపించాయి. సో ఇంకా ఇవాళ మసాలా వంకాయ చేసుకుందాంలే అని చెప్పేసి పైకి వచ్చాను. కొన్ని నల్ల వంకాయలు, కొన్ని తెల్ల వంకాయలు వచ్చాయి, అవి కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ నేను పైకి రాలేదు. సో ఇక్కడ ఏమైందంటే ఒక చిన్న బీరకాయ వచ్చిందన్నమాట. ఇవి ఏమవుతుందంటే ఒక్కొక్కటే వస్తుంది కాబట్టి మనం హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. బట్ నేను నిన్న ఫ్లవర్ చూడలేదు, సో ఇంకా అది అలాగే ఉండిపోయింది. మరి అది పాలినేట్ అయ్యిందా లేదా తెలీదు, మనం హ్యాండ్ పాలినేషన్ చేయలేదు కాబట్టి అది వస్తుందో లేదో చూడాలి. సో దాంతోపాటు ఇప్పుడు మనము హార్వెస్ట్ చేసేసుకున్నాము, అయిపోయింది. ఇంకా కూరగాయలు పక్కన పెట్టేసి వచ్చేసి కూర్చున్నాను. ఇప్పుడు మనము ఈ ట్రెల్లిస్ని ఎలా కట్టుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ వచ్చేసి నేను కార్పెంటర్ దగ్గర తెచ్చుకున్నానండి. కార్పెంటర్స్ ఉంటారు కదా మన చుట్టుపక్కల, కార్పెంటర్స్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ మనకి ఇవి అమ్ముతారన్నమాట. మనకి ఒక్కో స్టిక్ 5 రూపీస్, 6 రూపీస్ అట్లా పడుతుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్కి అమ్ముతారండి. నేను చాలా చోట్ల తిరిగాను. కొన్ని చోట్ల అయితే మనము ఈ పార్టీ జెండాలు అవి ఇట్లా కడతారు కదా, ఆ కట్టెలు ఇట్లా ఏమంటారు మొత్తం బండిల్స్ లాగా ఉన్నాయన్నమాట. అక్కడ అడిగితే వాళ్ళు నాకు ఈచ్ స్టిక్ మీకు 8 రూపీస్ అలా పడుతుందండి, లేదు మొత్తం బండిల్ తీసుకుంటే 100 పీసెస్ వస్తాయి, తక్కువ పడుతుంది అని చెప్పి చెప్పాడు అన్నమాట ఆ అబ్బాయి. 500 పడుతుందని చెప్పాడు. బట్ ఆ స్టిక్స్ అయితే నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే అవి అంత బలంగా ఏం లేవండి, దెబ్బలాగా పల్సగా ఉన్నాయి, నాకు నచ్చలేదు. తర్వాత వేరే తెలిసిన కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. కొన్ని అయితే నేను కొనుక్కున్నాను, కొన్ని అతను ఫ్రీగానే ఇచ్చాడనమాట. మీకు దగ్గరలో ఎవరైనా కార్పెంటర్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అండ్ అలాగే చూడండి, ఇక్కడ మనం ఏదైతే తీగకి మనము ఈ ట్రెలిస్ కట్టాలనుకుంటున్నామో ఆ తీగ ఉండేటటువంటి కుండీలో కానివ్వండి, టబ్లో కానివ్వండి, ఈ విధంగా మనము 3 స్టిక్స్ పెట్టుకోవాలండి. 3 కూడా ఈక్వల్ లెంత్లో ఉండేలా చూసుకోవాలి. డిస్టెన్స్ కూడా నేను ఈక్వల్గా ఉండేలాగా చూసుకున్నాను, కింద 3 పెట్టాను. ఇవి వచ్చేసి 6 ఫీట్వి తీసుకున్నానండి నేను. ఎందుకు అంత హైట్ తీసుకున్నారని మాత్రం అనుకోకండి, మన ఇష్టం అండి. కంపల్సరీ ఈ హైట్ తీసుకోవాలని అయితే ఏం లేదు. మనం పెట్టే ఏవైతే వైన్స్ ఉంటాయో, ఐ మీన్ ఏవైతే మనం తీగల జాతులు పెడుతున్నామో దాన్ని బట్టి మనం మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నా దగ్గర ఇవి ఎలాగో ఉన్నాయి, వీటిని మళ్ళీ కట్ చేస్తే ఎలాగో పడగలరు. ఇప్పుడు 4 ఫీట్ తీసుకున్నాను అనుకోండి, మిగతా 2 ఫీట్ వేస్ట్ అయిపోతుంది, ఎటు కాదు. సో అందుకని చెప్పి నేనేం కట్ చేయలేదు, అలాగే 6 ఫీట్ పెట్టేశాను అన్నమాట. సో అందుకని చెప్పి నేను 3 ఇట్లా పెట్టుకుని ఈ విధంగా పైన ఒక గట్టిగా నాట్ చేసుకున్నాను. 3 స్టిక్స్ కలిపి పైన మనం గట్టిగా ముడేసుకోవాలి. ఆ తర్వాత సుతిల్ తాడుతోటి మొత్తం అంతా కూడా ఆ 3 స్టిక్స్ని కవర్ చేస్తూ దాని చుట్టూ తిప్పుకుంటూ మనం చూడండి ఈ విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా మనము ప్రతి స్టిక్ కూడా ఒక రౌండ్ అలా వేసి తిప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ స్టిక్ నుంచి ఇలా నేను ఒక రౌండ్ వేసుకొని అవతల స్టిక్కి తీసుకుంటున్నాను అనమాట. దానికి మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టిక్కి తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం తిప్పుకుంటూ కూడా మొత్తం అంతా స్టిక్ అంతా కవర్ చేసుకోవాలి. మనం పైనుంచి కట్టుకుంటే ఈజీ అవుతుందండి, ఎందుకంటే పైన 3 కలిపి ఒక దగ్గర పెట్టి నాట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పైన ఫస్ట్ చేసుకొని తర్వాత అలా కిందికి వచ్చేసి కింద మనం గట్టిగా ముడేసేసుకుంటే అయిపోతుంది. ఈ తీగలు అయితే ఏవైతే ఉంటాయో వాటిని మనం కట్టాల్సిన పని లేదండి, వాటిని మనం నాట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 3 స్టిక్స్ మధ్యలో దాన్ని అలా వదిలేసామంటే దానంతటా అదే పైకి ఆ తాడును పట్టుకుని ఆ స్టిక్స్ని పట్టుకుని అల్లుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం ట్రెల్లిస్ అనేవి కట్టుకోవాలి. నేను వచ్చేసి ఈ విధంగా నా దగ్గర ఉన్న తీగజాతి మొక్కలు అన్నిటికీ కట్టుకున్నానండి.
అండ్ అలాగే కొన్ని టమాటా మొక్కలకి వంకాయ మొక్కలకి కూడా నేను ఒక్కొక్క స్టిక్ పెట్టుకొని కట్టుకున్నాను. ప్రస్తుతానికి మన దగ్గర ఒక్కొక్క మొక్క ఉన్నప్పుడు మనము గట్టిగా బలంగా ఉన్న ఒక మొక్కకి ఒకటి స్టిక్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదు, ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉంది, మొక్క ఎక్కువ హైట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు మనం రెండు స్టిక్స్ తోటి కూడా మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. టమోటాకి అయితే నేను 2-3 స్టిక్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే టమోటా అనేది దానికి స్టెమ్ అనేది అంత బలంగా లేదు, అది వంగిపోతూ ఉంది. కాబట్టి నేను టమోటాకి మాత్రం 2-3 స్టిక్స్ పెట్టుకొని ట్రెల్లిస్ కట్టుకున్నాను. ఇంకా బ్రింజాల్కి వాటికి అయితే స్టెమ్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది, నిలబడుతుంది. కాబట్టి దానికి ఒక్కొక్క స్టిక్ మాత్రమే పెట్టుకున్నాను, జస్ట్ స్ట్రెయిట్గా ఉండడం కోసము. ఈ విధంగా నేను అన్ని ట్రెల్లిస్ అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి. ప్రస్తుతానికైతే నేను ఒకటి మార్నింగ్ గ్లోరీ, సిప్రెస్ వైన్ అండ్ అలాగే అపరాజిత అన్నమాట, అపరాజిత కూడా నేను ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత బీర చెట్టు, సొర చెట్టు కూడా నేను ఈ విధంగా ట్రెల్లిస్ కట్టుకున్నాను. ఈ విధంగా ట్రెల్లిస్ కట్టి దాన్ని నేను బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ కట్టుకున్నాను అన్నమాట, దారాలు కట్టేసుకున్నాను. మీరు లాస్ట్ టైం నా వీడియోస్లో చూడొచ్చు, బైండింగ్ వైరు తర్వాత ఈ సుతిల్ తాడు వీటితోటి నేను గట్టిగా కట్టుకున్నాను, గోడకే కట్టేశాను. బిల్డింగ్ మీద ఆ లాస్ట్ కోటి ఈ లాస్ట్ ఒకటి స్టిక్స్ పెట్టుకొని నేను దానికి బైండింగ్ వైర్ తోటి జాలీలాగా కట్టుకున్నాను అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను సొరకి బీరకి కూడా చిన్న ట్రెల్లీ కట్టుకున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రెల్లీ నుంచి జస్ట్ మనం దానికి సపోర్ట్ ఇస్తున్నాము, పైకి వెళ్ళడానికి సపోర్ట్ కోసం మాత్రమే నేను ట్రెల్లీ కట్టుకున్నాను. ఆ తర్వాత ఎలాగూ అది ఒక్కసారి తీగ అందుకునిందంటే ఇంకా దానికి ఎటువంటి బ్యాలెన్స్ అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే ఆ తీగ మొత్తం అల్లేసుకుంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను దానికి చిన్నగానే కట్టుకున్నానండి. ఇవేంటంటే ఈ ఫ్లవర్స్వి ఏంటి అంటే వీటికి నేను ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో తీగలు గట్రా ఏమీ కట్టట్లేదు, ఓన్లీ కేవలం ఈ ట్రెల్లిస్ మీద మాత్రమే పాకిచ్చాలని అనుకుంటున్నాను. దానికి ఎలాంటి వేరే గోడల మీద పాకిచ్చడము అట్లా ఏం చేయట్లేదు, ఈ స్టిక్స్ మీద మాత్రమే నిలువుగా దీన్ని పాకిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా కట్టుకున్నాను అన్నమాట. ఈ మూడు కూడా అక్కడ ఒకటి కొంచెం దూరంగా పెట్టుకుంటాను. స్టెప్స్ ఎక్కగానే మనకి అక్కడ చూడడానికి అట్రాక్షన్ కనపడాలని చెప్పేసి నేను ఇవి స్టెప్స్ దగ్గరలోనే పెడదాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ అండి, మిక్స్ అన్నీ కలిపి ఇందులోనే వేసేసానండి, విడివిడిగా ఏం పెట్టలేదు. యాక్చువల్లీ ఏంటంటే విడివిడిగా పెట్టుకుంటేనే బాగుంటుంది, బట్ నా దగ్గర విడివిడిగా పెట్టుకునే అంత ప్లేస్ అయితే లేదు, అందుకని మిక్స్డ్ వేసేసాను. ఇది వచ్చేసి అపరాజిత అండి, ఆరెంజ్ కలర్ కుండీలో ఉండేది. ఈ లాస్ట్ది వచ్చేసి సిప్రెస్ వైన్ అండి. సో ఈ విధంగా నేను అన్నీ కూడా కట్టేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి నా వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూ ఉండండి. లక్ష్మీ తెలుగమ్మాయి, బాయ్, టేక్ కేర్.